దేశంలో ఎవరు కేసీఆర్ లా కష్టపడలే. అవు ఎందుకంటే గంతగంత ఎవరు తాగుతుండే మరి, తాగేటోడు కూడా లేకుండే, కష్టపడలే, కంబా కంబా పీతే కుంభకర్ణం లేక సోతే. ఇది కేసీఆర్ ఏం కష్టపడ్డాడు అయ్యా దేశంలో కేసీఆర్? ఇట్లా వడుకురా ముఖ్యమంత్రి, ఏం కష్టపడ్డాడు, ఏ రకంగా కష్టపడ్డాడో చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీ పెట్టే నాటికి, మీరు పార్టీ పెట్టే నాటికి మీ కుటుంబ ఆస్తులన్నీ, తెలంగాణ ఉద్యమం ఇట్లా జరుగుతూ ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ విస్తరణ వెరుక్కుంటూ వచ్చింది. మీరు కష్టపడరా, కమిషన్లు కొట్టిరా, మీరు చేసిందంత దోపిడే. కేసీఆర్లా దేశంలో ఎవరు కేసీఆర్లా కష్టపడలేదట. అవునా? నవ్వుతాడు. కేసీఆర్ కష్టపడ్డాడు. ఒకసారి మాట్లాడదాం, పబ్లిక్ని అడుగుదాం ఒపీనియన్. కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటుండు. %99 సమయం దానికి మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ లా కేసీఆర్ కష్టపడ్డట, కష్టపోతూ, ఈ కష్టపోతూ సంగతి ఏందో మీరే చెప్పండి. ఇక దేశంలో కేసీఆర్ లా ఎవరు కష్టపడలేదని చెప్పి కేటీఆర్ అంటుండు. కేసీఆర్ సుఖపడ్డా కష్టపడ్డా? కేసీఆర్ సుఖపడ్డాడు అనుకునే వాళ్ళు పైన ఆప్షన్, కేసీఆర్ కష్టపడ్డాడు అనుకునే వాళ్ళు కింది ఆప్షన్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓటింగ్ స్టార్ట్ చేయండి. 500, 600, 600, 700, 800, 900, 1000, ఓటింగ్లో పాల్గొనండి. 1100, 1200, 1300, 1400, 1500, 1600, 1700, 1800, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తున్నాడు చూడు, 1900, దాదాపు 2000 మంది ఓటేసిరాయా ఒక్కటే నిమిషంలో. 1 మినిట్లో 2000 ఓట్స్ వచ్చినాయి. దేశంలో కేసీఆర్ లా ఎవరు కష్టపడలేదని కేటీఆర్ అంటా ఉన్నాడు. కేసీఆర్ సుఖపడ్డా కష్టపడ్డా? 94% మంది కేసీఆర్ సుఖపడ్డారని చెప్తా ఉంటే సిగ్గులేని సన్నాసి మీ నాయన కష్టపడ్డాడని చెప్తున్నావు. 94% మంది కేసీఆర్ సుఖపడ్డాడు కష్టపడలేదని చెప్తా ఉన్నారు. కేసీఆర్ లా ఎవడు కష్టపడలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎన్ని బజవాయి మాటలు ఉంటాయి సుడిల కుటుంబంతోనా? రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించినట లొటపీస్తున్నది ఆయన. అంటే రక్తం వచ్చే బొక్కలా రక్తం ఉన్నది ఆయన తాన. ఏమెళ్తుండొచ్చునయ్యా, ఏమెళ్తుండొచ్చునయ్యా, అందులోకి వీక్తే రక్తం వెళ్తాది. ఆ రక్తం వెళ్తుందా, పచ్చ రక్తం? ఏం రక్తం వెళ్తాది కేసీఆర్ శరీరంలోకి? మంది రక్తం వెళ్తుండో తెలితే, మంది రక్తం తాగిండు అరిగించుకుంటాను, మద్యం తాగిండు, ఇంకా మీదకెళ్ళి కేసీఆర్ లా ఎవడు కష్టపడలేదట. 99% సమయాన్ని పాలనకే కేటాయించారు. నీ అమ్మ ఇది నోరుతో నవ్వే ముచ్చట కాదు. ఇక దానికే కేటాయించడం చెప్పు. పోతే పామ్ హౌస్ పంచాన్ని 4 రోజులు సచివాలయానికి, 8 ఏళ్ళు సచివాలయానికి రాని సన్నాసి ఇవ్వడం ఉన్నాడు ఆ భూమి మీద ఓ ముఖ్యమంత్రి. కష్టపడ్డాడని చెప్తా ఉన్నాడు, నోరుతో నవ్వడు రామాయి ముచ్చట. 99% సమయాన్ని దానికే కేటాయించింది, దానికే కేటాయించిందట, దానికే ఎత్తిపోతలకు, ఎత్తిపోతలకు. అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదట. నిన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి పార్టీ పతనం స్టార్ట్ అయింది. కేటి రామారావు ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందో ఆ రోజు నుంచి టిఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. అసలు కేటి రామారావు టిఆర్ఎస్ పార్టీకి దిష్టిబొమ్మ అసించోడు. జనం బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం, కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది. ఇయో కేటీ రామారావు గడికో మాట చెప్తుంది. ఏమని చెప్తా ఉన్నాడు, కేవలం మాకు వాళ్ళకు జస్ట్ 1.57% తేడాకు అంతే అంటారు. సిగ్గుందా రామా? ఇప్పుడు నేను చెప్పలే కలకు సమాధానం చెప్పు. కేవలం వాళ్ళకంటే మాకు వినాలేనా, వాళ్ళకంటే మాకు జస్ట్ 1.5 తేడా ఉంది గంతే అని చెప్తా ఉన్నావు కదా. ఇక్కడ ఇక్కడ చూసుకుందాం దా,
ఇక్కడ ఎక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ లో నీకు నీవు ఎంత తేడాతో ఓడిపోయినా 1.66. ఇక్కడ చెన్నూరులో 24% ఓట్ల తేడా, నీకు 24% మంది ఓట్ల తేడా. నీకు అక్కడ బీఆర్ఎస్ కు వచ్చినటువంటి ఓట్లు ఎన్నయ్యా? 32%. అంటే 68% ప్రజలు నిన్ను తూ అన్నారు చెన్నూరు కాడ. 68%. ఇక ఇక్కడ చూసుకుంటే బెల్లంపల్లి కాడ, బెల్లంపల్లి కాడ 26% ఓట్ల తేడాతో ఓడిపోయినావు నువ్వు. 26%, 31% ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే దాని అర్థం 69% మంది ప్రజలు నిన్ను తూ అన్నారు. అది ఇక్కడ మంచిర్యాల కాడ చూసుకుందాం, 34.34% ఓట్ల తేడాతో ఓడిపోయినావు. ఇక్కడ 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 ఉన్నటువంటి నీకెన్నొచ్చినాయి, 20% ఓట్లు వచ్చినాయి. అంటే 180% మంది తూ అని ఉంచారు నిన్ను, నీ పార్టీని 180% మంది. ఇక్కడ ఆసిఫాబాద్ తీసుకుందాం, ఆసిఫాబాద్ లో నీకు వచ్చిన ఓట్లన్నీ 32.62%. అంటే ఎంతమంది ఉంచినట్టు భీమలా? 68% మంది ప్రజలు ఉంచినట్టు. ఇక్కడ కానాపూర్లో 2.7% ఓట్లతోని ఓడిపోయినావు. ఇంకా మాకు 1.15 తేడానే ఉన్నదని ఈ బటవాయి మాట ఇవన్నీ కాదా? ఒక తాన 3-4% ఓట్లతో, ఓ తాన 13%, ఓ తాన 25%, ఓ తాన 11% ఓట్లతో ఓడిపోయినావు. 40% వచ్చినాయి ఓట్లు, మినిమం 40 వచ్చినాయా? ఇగో ఎక్కడున్నాయి చెప్పు. 15%, 13%, 9%, 16%, 8% అది ఇచ్చి పెడితే నీకు వచ్చినాయి అన్న 40% ఓట్లు ఉన్నాయా? నీకు వచ్చినాయి అన్న 30 దాటలే 40 కూడా దాటలే. 168-70% మంది మీ పార్టీని తూ అన్నారు. ఇంకా నీకు చెప్పుకోవడానికి సిగ్గు కూడా అనిపిస్తలేదు. ఎక్కడ కూడా నీ పార్టీకి ప్రజలు పట్టం కట్టలే. ఇగో నీకు వచ్చిన ఓట్ల శాతం చూడు, నీకు వచ్చిన లెక్క చూడు ఎట్లుందో. ఈడ కూడా 40 రాలే చెప్తుండు. ఇక గంతెందుకు? ఇంకోటి ఉంటుంది కొద్దిగా మీద ఇవ్వనన్న. అచ్చా ఇదే ప్లాన్ చేయాలి. ఇక్కడ ఇక్కడ ఎంత శాతమయ్యా నువ్వు? గెలిచిన శాతం ఎంత? నీకున్న తేడా ఎంత? నీకు వచ్చింది ఇగో 39, 35, 25, 28, 38, 38, 25. ఇది నీ కథ. నువ్వేం 1.5 తక్కువనే అంటూ నీ 104 సీట్ల నుంచి 39 వడగొట్టినట్టు ఎన్ని వీకినట్టు. ఇంకా కిందికి రాను అన్న, ఎక్కువ పోతున్నావే. ఇక్కడ ఒకటి పచ్చది వచ్చగా ఎంబీటీ. ఓకే ఓకే. ఇక్కడ 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 చూడిగో ఎంఐఎం, ఎంఐఎం, ఐఎన్సి. పాత బస్తీలో కూడా ఈక్వేషన్స్ మారిపోతా ఉన్నాయి. ఇంకో ఎంబీటీ కేవలం 878 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈడ కూడా ఎంఐఎం పని అవుతుండే యాకుత్పురాలో, జస్ట్ 0.6 0.62% ఎంబీటీ ఆడ గెలిచేది. ఇటు ఎంఐఎం పని అవుతుంది, అటు బీఆర్ఎస్ పని అవుతుంది, మీ ఇద్దరు పని అవుతుంది. ఇంకా సిగ్గు లేకుండా మాకు గిట్లుండే మా ఇకమాతులు ఇవి. మా నాయన ఇంత కష్టపడ్డాడు, జనం బీఆర్ఎస్ పార్టీ వెంటనే బీఆర్ఎస్ వెంటే ఉంటా ఉన్నారనుకున్నాం. కాంగ్రెస్ అసలు సినిమా ముందుంది, లొటపీస్ ఉన్నది అసలు సినిమా, మీకున్నది అసలు సినిమా ఉన్నది. ఆ పార్టీని 420 హామీలని ప్రజలకు చెప్పాలి. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ మంత్రి కేటీఆర్ తిడుతురు, కేటీఆర్ నిన్ను తిడుతురు, ఆగరాదరా ఉత్సాహితలేదని తిడుతురు నిన్ను. వరంగల్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన భేటీలో మాట్లాడుతున్న కేటీఆర్,